హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. మనం శ్రీమద్ భాగవతం 9వ స్కందంలో 4వ అధ్యాయం 20 శ్లోకాల వరకు చదువుకున్నాము. ఈరోజు 21వ శ్లోకం నుంచి చదువుకుంటాము. అయితే ఇప్పటి వరకు కూడా నభుడు నాభావుడు గురించి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో నాభావుడు గురించి మనం తెలుసుకున్నాము. నాభావుడికి తన తండ్రి యొక్క ఐశ్వర్యంలో వాటా ఇవ్వకపోతే తండ్రిని మాత్రమే ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో అప్పుడు తండ్రి మాట విని తను అంగీర గోత్రస్థులు చేస్తున్నటువంటి యజ్ఞంలో జరుగుతున్నటువంటి లోపాలను సరిచేసి వాళ్ళు స్వర్గానికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి యజ్ఞం సఫలీకృతం అయ్యేలా చేయమని చెప్పేసి చెప్పడం అనేటువంటిది జరిగింది. సో అలా చేయడం వల్ల వాళ్ళు స్వర్గానికి వెళ్తే ఆ యజ్ఞంలో అర్పించినవన్నీ కూడా నీకు వచ్చేస్తాయి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఆ విధంగా నువ్వు ఐశ్వర్యాన్ని పొందవచ్చు అని చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత ఆయన శివుడికి అర్పించారు కాబట్టి యజ్ఞంలో మొత్తం కూడా శివుడికి చెంది ఉంటుంది. ఎప్పుడైతే ఆ యజ్ఞంలో అర్పించబడినవన్నీ కూడా స్వీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, సో వేరే ఉత్తర దిక్కు నుంచి వచ్చినటువంటి ఒక నల్లని వ్యక్తి, ఇది నీకు కాదు నాకు చెందింది అని అనడం జరిగింది. సో అప్పుడు మళ్ళీ తన తండ్రి యొక్క సలహా మేరకి ఇదంతా కూడా నీకు నాకు కాదు శివుడికి చెందింది, శివుడి ఆజ్ఞ తీసుకొని శివుడి అనుమతితోటి మీరు ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకోండి అనేటువంటి విషయాన్ని చెప్తే, అప్పుడు నాభాగుడు శివుడి ద్వారా ఉపదేశితుడు కూడా అయ్యారు, జ్ఞానాన్ని కూడా పొందడం అనేటువంటిది జరిగింది. సో అంటే గొప్ప భక్తుడయ్యారు. సో ఆ విధంగా శివుడు తనకి యజ్ఞభాగం ఏదైతే ఉందో అది మొత్తం కూడా నాభాగుడికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. పైగా తన్ని భక్తుడిగా కూడా మార్చడం అనేటువంటిది జరిగింది. ఆ నాభాగుడి యొక్క పుత్రుడే అంబరీషుడు. నాభాగుడి యొక్క పుత్రుడే అంబరీషుడు. సో అంబరీషుడు చాలా గొప్ప భక్తుడు, మహాజనుడు, సో భాగవతోత్తముడు. అలాంటి భాగవతోత్తముడు అయినటువంటి అంబరీషుడు సమస్త భూమండలానికి కూడా రాజు, సమస్త భూమండలానికి రాజు అయినటువంటి అంబరీషుడికి ఐశ్వర్యంలో తక్కువేం లేదు. అక్షయం లాంటి ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నారు, అంటే ఎప్పటికీ తరగనటువంటి ఐశ్వర్యం. అంత ఉండి కూడా తనకున్నటువంటి ఈ భౌతికమైనటువంటి ఐశ్వర్యం మొత్తం కూడా శాశ్వతమైనటువంటిది కాదు, అశాశ్వతమైనటువంటిది, నశ్వరమైనటువంటిది ఐశ్వర్యము అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. తెలియచేసి తనకున్నటువంటి ఐశ్వర్యం మొత్తం కూడా వైరాగ్యాన్ని ప్రదర్శించారు. ఉన్నా కానీ దాని మీద అటాచ్మెంట్ అనేటువంటిది పెట్టుకోకుండా ఆయన తన బాధ్యతగా ఈ సమస్త భూమండలాన్ని కూడా పాలించటము అనేటువంటిది జరిగింది. సో ఇది మనం ఇప్పటివరకు చూసింది. అయితే అంబరీషుడు తన ఇంద్రియాలని ఏ విధంగా కృష్ణ సేవలో ఉపయోగించాడు అనేటువంటి విషయాన్ని కూడా మనము చూసాం. సో అందుకనే ఆయన ఈ అంబరీషుడు చెప్పినటువంటి మాటలు, అంబరీషుడు గురించి సుఖదేవ గోస్వామి చెప్తున్నటువంటి మాటలు వింటూ ఉంటే మనకు అర్థమవుతుంది, అంబరీషుడు చూడటానికి బయటికి ఒక రాజులా కనిపించినా కానీ ఎంత గొప్ప భక్తుడు అనేటువంటి విషయం అర్థమైపోతుంది మనకి. తన ఇంద్రియాలన్నింటినీ కూడా, చెవులని, కళ్ళని, ముక్కుని, నోటిని, చేతుల్ని, కాళ్ళని, శరీరాన్ని అన్నిటినీ కూడా, నాలుకని అన్నిటినీ కూడా కృష్ణ సేవలను ఎలా ఉపయోగించారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. సో ఆ తరువాత 21వ శ్లోకం నుంచి చూద్దాం. ఇంకా అంబరీషుడు యొక్క కార్యకలాపాలు ఎలా ఉన్నాయి, అంబరీషుడు మరి నెక్స్ట్ కృష్ణ భక్తుడు కాబట్టి ఏ విధంగా ఆయన ఏకాదశి వ్రతం చేశారు, సో ఏకాదశి వ్రతాన్ని ఏ విధంగా పాలన చేయడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది ఈరోజు చూద్దాం మనం. ఉషశ్రీమాత ఏవం ఏవం సదా కర్మ కలాపమాత్మనః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ఏవం సదా కర్మ కలాపమాత్మనః. పరే పరే అది యజ్ఞే భగవత్యధోక్షజే పరే అది యజ్ఞే భగవత్యధోక్షజే. సర్వాత్మభావం విదధన్ మహీమిహాం. సర్వాత్మభావం విదధన్ మహీమిమాం. తన్నిష్ట విప్రాభిహిత సశాసః. తన్నిష్ట విప్రాభిహిత సశాసః. ప్రభుపాదుల వారి భావము రాజుగా అంబరీషుడు విద్యుక్త ధర్మ పాలనమునందు తన సమస్త రాచకర్మల ఫలములను పరమ భోక్త ఇంద్రియానుభూతికి పరమైనవాడు దేవదేవుడనగు శ్రీకృష్ణునికి అర్పించెను. భగవన్ నిష్ఠులకు విప్రుల ఉపదేశములను అనుసరించి అతడు ధరణిని అనాయాసముగా పరిపాలించెను. భాష్యము.
భగవద్గీత 5.29 యందు ఇట్లు చెప్పబడెను: భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం, సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. జనులు ఈ భౌతిక జగత్తునందు శాంతి సమృద్ధులతో జీవించవలనని ఉవ్విళ్ళూరుచుందురు. దానికి భగవానుడే స్వయముగా భగవద్గీత యందు శాంతి సూత్రం నొసగియుండెను. దేవదేవుడగు శ్రీకృష్ణుడే సకల లోకములకు అధిపతి కనుక రాజకీయ సాంఘిక సాంస్కృతిక ధార్మిక ఆర్థిక కలాపములన్నింటికిని తడే భోక్త. ఇదియే ఆ శాంతి సూత్రము. ఈ పరిపూర్ణమగు ఉపదేశమును భగవానుడు భగవద్గీత యందు ఒసగియుండెను. ఇక అంబరీషుడు ఆదర్శనీయుడైన దేశాధినేతగా భక్తులైన బ్రాహ్మణుల ఉపదేశమును అనుసరించి ప్రపంచమునంతటినీ పరిపాలించెను. బ్రాహ్మణుడు తన విద్యుక్త ధర్మమునందు నిష్ణాతుడైనను, వేద జ్ఞాన పారంగతుడైనను భక్తుడు అనగా వైష్ణవుడు కానిదే గురువు ఉపదేశమొసగుటకు అనర్హుడని శాస్త్రములు తెలిపినవి. షట్కర్మ నిపుణో విప్రో మంత్ర తంత్ర విశారద అవైష్ణవో గురుర్ నస్యాత్ వైష్ణవ స్వపచో గురు. కనుక ఇచట తన్నిష్ట విప్రాభిహిత అని తెలుపబడినట్లు అంబరీషుడు విశుద్ధ భక్తులకు బ్రాహ్మణుల నుండి ఉపదేశమును బడయుచుండెను. కేవలము పండితులైన వారు లేదా కర్మానుష్ఠాన నేర్పరులు అయిన సాధారణ బ్రాహ్మణులు చక్కని ఉపదేశము నొసగ సమర్థులు కారు. ఆధునిక కాలమునందు చట్ట సభలు వచ్చినవి. దాని సభ్యులే ప్రజా సంక్షేమమునకు చట్టములను ఏర్పరచుటకు అధీకృతులై ఉన్నారు. కాని అంబరీషుని రాజ్య వర్ణనను బట్టి దేశమును లేదా ప్రపంచమును భక్తులకు బ్రాహ్మణులను సలహాదారులుగా కలిగిన అధ్యక్షుడే పరిపాలించవలను. అట్టి సలహాదారులు లేదా చట్ట సభ సభ్యులు వ్యాపార ధోరణి కలిగిన రాజకీయవేత్తలు కాని అమాయక జనులచే ఎన్నుకోబడిన వారు కాని కారాదు. వారు రాజ్య నియుక్తులు కావలెను. రాజు అనగా దేశాధినేత భక్తుడై భగవన్నిష్ఠులకు బ్రాహ్మణుల ఉపదేశములను అనుసరించినప్పుడు ఎల్లరూ శాంతి సమృద్ధులతో అలరారగలరు. రాజు మరియు అతని సలహాదారులు పరిపూర్ణ భక్తులైనప్పుడు ఆ దేశములో ఎటువంటి తప్పు జరగదు. పౌరులందరూ భగవద్భక్తులైనప్పుడు సహజముగానే వారు సత్ప్రవర్తన కలిగిన వారగుదురు. యస్యాస్తి భక్తిర్ భగవత్య కించన సర్వైర్ గుణైస్తత్ర సమాన సే సమాస్ సమాసతే సురాః హరావ భక్తస్య కుతో మహాద్గుణ మనోరథేనా సతి ధావతో బహిః. దేవదేవుని ఎడ అకుంఠితమగు భక్తి కలిగిన వాడు దేవతల సమస్త సద్గుణములను కలిగియుండును. కాని భగవద్భక్తుడు కానివాడు మానసిక పరిధిలో చరించుచు మిరుమిట్లు గొల్పెడి ప్రకృతికి నిశ్చయముగా ఆకర్షితుడయ్యేడి కారణమున ఎట్టి లౌకిక యోగ్యతలను కలిగి ఉన్నను వాటికి విలువే లేదు. భాగవతము 5.18.12. కృష్ణ భక్తుడగు రాజు పాలనలో ఉన్నట్టి పౌరులు భక్తులగుదురు. అప్పుడు రాజ్యములో జీవన శైలిని మెరుగుపరచుటకు ప్రతిరోజు కొత్త చట్టములను ప్రవేశపెట్టవలసిన పని ఉండదు. పౌరులందరూ భక్తులుగా అయినచో సహజంగానే వారు శాంతియుతులు నీతి గలవారు అగుదురు. ఇక భక్తులచే ఉపదేశమును పడసడి భక్తుడగు రాజు వారిని పాలించినచో ఆ దేశము ఆధ్యాత్మిక జగత్తే అగును కాని భౌతిక జగత్తు కాదు. కనుక ప్రపంచ దేశములన్నీ ఇచట వర్ణితమైనట్టి అంబరీషుని ఆదర్శనీయమగు పరిపాలనను అనుసరింపవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. అంబరీషుడు ఒక గొప్ప భక్తుడు కాబట్టి సో తను చేస్తున్నటువంటి ప్రతి కర్మ కూడా కృష్ణుడికి అర్పితంగా చేస్తూ ఆయన గొప్ప పాలన చేయడము అనేటువంటిది జరిగింది. ఆయన చేస్తున్నటువంటి పాలనలో అవసరమైనటువంటి సలహాలన్నీ కూడా ఒక బ్రాహ్మణుల నుంచి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఒక విప్రుల నుంచి సలహాలు తీసుకుంటూ ఆయన ధరణిని అనాయాసముగా పరిపాలించడము అనేటువంటిది జరిగింది అని చెప్తున్నారు. అంటే పాలన అనేటువంటిది మనము చేసేటప్పుడు సలహాలు అనేటువంటివి మన చుట్టాల నుంచి తీసుకోవడం కాదు, లేదంటే మనకు తెలిసిన వాళ్ళ నుంచి తీసుకోవడం కాదు, లేదా మన కులస్తుల నుంచి తీసుకోవడం కాదు. పాలన అనేటువంటిది జరిగినప్పుడు సలహా అనేటువంటిది కేవలం ఒక గొప్ప పండితుడు బ్రాహ్మణుడి నుంచి మనం సలహా తీసుకోవాలి. అదే విషయాన్ని మనకి ఇక్కడ అంబరీషుడు తీసుకున్న దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు రోజుల్లో రాజులు ఎవరు సలహా తీసుకుంటున్నారు, ఎవరు సలహాదారులుగా నియమింపబడుతున్నారు, ఏ శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు సలహాదారులుగా నియమింపబడుతున్నారు, సో ఏ శాస్త్రము తెలియనటువంటి వ్యక్తులని సలహాదారులుగా నియమింపజేస్తున్నారు. వాళ్ళు పాపాత్ములైతే వాళ్ళల్లో కరప్షన్ కనుక ఉండున్నట్లయితే, వాళ్ళు కనుక మొత్తం దోచుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళు అయితే
రాజు కూడా అలానే పాలన చేస్తారు. అదే శాస్త్రాన్ని చదివినటువంటి వ్యక్తి యొక్క సలహా తీసుకుని కనుక పాలన చేయడం అనేటువంటి జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే భగవంతుడి యొక్క ప్రతినిధిగా రాజ్యాన్ని పరిపాలించడం అనేటువంటిది జరుగుతుంది. అంబరీషుడు అలానే చేస్తున్నారు, భగవంతుడి యొక్క ప్రతినిధిగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. సో దేవదేవుడు అయినటువంటి శ్రీకృష్ణుడికి అర్పిస్తున్నారు ప్రతిదీ కూడా. ఇది కర్మ చేసేటువంటి విధానం. మనకి భగవద్గీతలో 5వ అధ్యాయంలో వరకు కూడా శ్రీకృష్ణ భగవానుడు అదే చెప్పారు మనకి, కర్మని నాకు అర్పించి చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అంటే పూర్తిగా భక్తి యోగంలో ఉన్నారు, పూర్తిగా కృష్ణ చైతన్యంలో ఉన్నారు అంబరీషుడు. అలా కాకూడదు. అందుకనే మనకి కృష్ణుడు ఏం చెప్పారు 5వ అధ్యాయంలో ఏం చెప్పారు కృష్ణుడు, కర్మని యజ్ఞంలా చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. కర్మని యజ్ఞంలా చేయడము అని అంటే కర్మలు ఎలా యజ్ఞాలు అవుతాయి, యజ్ఞాలు వేరుగా చేస్తాము అని అనుకోవచ్చు. భగవంతునికి సమర్పిస్తే ప్రతి కర్మని యజ్ఞంలా ఉంటుంది, యజ్ఞం అవుతుంది. కర్మని భగవంతుడికి సమర్పిస్తే యజ్ఞం అవుతుంది. సో అలా సమర్పిస్తూ చేస్తే కర్మ ప్రతిదీ యజ్ఞమే అవుతుంది. అందుకనే శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధం చేయమని చెప్పినప్పుడు అర్జునుడికి యుద్ధం చేయడం ఇష్టం లేదు, కానీ కృష్ణుడిని ప్రసన్నం చేయడం కోసం యుద్ధం చేశారు. అంటే అర్జునుడు చేసినటువంటి యుద్ధం కూడా యజ్ఞమే. యజ్ఞంలో ఆయన అర్పించినటువంటి యజ్ఞగుండం ఏమిటి, యజ్ఞగుండం ఏమిటి, కురుక్షేత్ర రణరంగం. కురుక్షేత్ర రణరంగం అనేటువంటిది యజ్ఞగుండం. అయితే యజ్ఞగుండం ఆహుతులు ఎవరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ప్రభుత్వం, యుద్ధంలో ఉన్నంత వాళ్ళు కౌరవులంతా కూడా, శత్రు సైన్యం అంతా కూడా ఆహుతులు. ఓకే, ఇక ఆహుతుల్ని అర్పించడానికి ఉపయోగించినటువంటి గరిట ఏంటి, ఆయుధాలు ప్రభుజీ, ఆయుధాలు, ధనస్సు. ఓకే, సో ఇది యజ్ఞం అంటే. ఓకే, సో అంటే మనం చేసేటువంటి ప్రతి పని కూడా భగవదర్పణంగా చేసినట్లయితే మన పని కూడా యజ్ఞమే అవుతుంది. అయితే అంబరీషుడు చేస్తున్నటువంటి రాజ్యపాలన కూడా ఒక యజ్ఞమే, అంబరీషుడి యొక్క పాలన కూడా ఒక యజ్ఞమే. ఎలా అవుతుంది, ఎందుకంటే ఆ పాలన యొక్క పాలన వల్ల వచ్చినటువంటి అంత ఇంద్రియానుభూతి కోసం కాకుండా కృష్ణుడికి అర్పితం చేస్తున్నాడు. అంటే మనం చేసేటువంటి భౌతిక కర్మలు కూడా యజ్ఞంగా ఎలా మార్చాలి, మనం మనం ఇప్పుడు మన లైఫ్ లో మనం అందరం కూడా ఉద్యోగాలు చేస్తున్నాం, సంపాదిస్తున్నాం, తింటున్నాం కదా, మనకు కావాల్సినవి కొనుక్కుంటున్నాం. ఇది ఎప్పుడు యజ్ఞంగా మారుతుంది, భగవంతుడికి సమర్పిస్తే ప్రభుత్వం, భగవంతుడికి సమర్పిస్తే అది యజ్ఞంగా మారుతుంది. అంటే మనం స్వీకరించే ప్రతిదీ భగవంతుడికి సమర్పించినదై ఉండాలి, భగవత్ ప్రసాదంగా స్వీకరించాలి. అది ఒంటి మీద వేసుకున్నటువంటి షర్ట్ అయినా సరే, లేకపోతే తినేటువంటి ఆహారమైనా సరే, మనం కొనుక్కున్నటువంటి కళ్ళజోడైనా సరే, ఏదైనా సరే భగవంతుడికి అర్పించి మనం వాడుకుంటే అప్పుడు అది యజ్ఞం అవుతుంది. ఓకే, సో ఈ విధంగా యజ్ఞంలా కర్మలు చేసినప్పుడు మనము కర్మబంధనంలోకి రాము. ఓకే, అదే ఇప్పుడు ఇక్కడ శుద్ధ భక్తుడైనటువంటి అంబరీషుడు అలాంటి పాలన చేసి మనందరికీ కూడా ఆదర్శంగా నిలబడుతున్నారు. నెక్స్ట్ సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుత్వేశ్వమేధైరీశ్వరం, ఈజేష్మేధైరీ యజ్ఞమీశ్వరం, మహావిభూత్యోపచితాంగ దక్షిణై, మహావిభూత్యోపచితాంగ దక్షిణై, తైర్వసిష్ఠాసిత గౌతమాదిభిః, తతైర్వసిష్ఠాసిత గౌతమాదిభిః, ధన్వన్యభిశ్రోతమసౌ సరస్వతీం, ధన్వన్యభిశ్రోతమసౌ సరస్వతీం. భావము, సరస్వతి నది ప్రవహించినట్టు మరు ప్రదేశములలో అంబరీషుడు అశ్వమేధ యజ్ఞము వంటి మహాయజ్ఞములను చేసి సమస్త యజ్ఞపతియగు భగవానుని సంతుష్టిపరచెను. ఆ యజ్ఞములు మహదైశ్వర్యముతోనూ యుక్తముగు సామాగ్రితోనూ బ్రాహ్మణులకు భూరి దక్షిణలతోనూ నిర్వహింపబడినవి. యజ్ఞ నిర్వాహకుడగు రాజు యొక్క ప్రతినిధులుగా వశిష్ఠుడు, అసితుడు, గౌతముడు మున్నగు మహనీయులు బ్రాహ్మణులను పర్యవేక్షించిరి. భాష్యము, వేద నిర్దేశితముగు యజ్ఞ నిర్వహణకు నిపుణులైన బ్రాహ్మణులు అవసరము. వారే యాజ్ఞిక బ్రాహ్మణులని పిలువబడదురు. కానీ కలియుగమునందు అట్టి బ్రాహ్మణులు కొరవడి ఉందురు. కనుక శాస్త్రమునందు కలియుగమునకు సంకీర్తనాయజ్ఞమే ఉపదేశించబడినది. యజ్ఞై సంకీర్తన ప్రాయేర్యజంతి సుమేధసః. యాజ్ఞిక బ్రాహ్మణులు కొరవడిన కారణమున
చక్కగా నిర్వహింపజాలని యజ్ఞములకు అనవసరంగా ధనమును వెచ్చించుటకు బదులు బుద్ధిమంతుడైన వాడు సంకీర్తన యజ్ఞమును నిర్వహించును. దేవదేవుని ప్రీత్యర్థము యజ్ఞములను సరిగా నిర్వహింపనిచో వర్షాభావము ఏర్పడును. యజ్ఞాద్ భవతి పర్జన్యః. కనుక యజ్ఞ నిర్వహణము తప్పనిసరి అయినది. యజ్ఞము లేనప్పుడు వర్షాభావము కలుగును. వర్షాభావం వలన ధాన్యం ఉత్పత్తి కాదు, అప్పుడు కరువు ఏర్పడును. కనుక ధాన్యోత్పత్తికి అశ్వమేధ యజ్ఞముల వంటి వాటిని నిర్వహించుట రాజు యొక్క బాధ్యత. అన్నాద్ భవంతి భూతాని. ధాన్యము లేనప్పుడు మానవులు, పశువులు, ఇరువురు, పస్తులు ఉండవలసి వచ్చును. కనుక దేశమునకు యజ్ఞ నిర్వహణము తప్పనిసరి అయినది. అంటే యజ్ఞము చేత జనులకు కావలసినంత అన్నము లభించగలదు. యజ్ఞములందు బ్రాహ్మణులకు, యాజ్ఞికులకు, వారి దక్షత కలిగిన సేవకు ధనము నొసగవలెను. అదియే దక్షిణ అనబడును. ప్రపంచాధినేతగా అంబరీషుడు, వశిష్ఠుడు, గౌతముడు, అసితుడు మున్నగు మహనీయుల ద్వారా అటు మహాయజ్ఞములను నిర్వహించెను. కాని పూర్వము పేర్కొనబడినట్లు సవై మనః కృష్ణ పదార విందయ్యో, తాను మాత్రము కృష్ణ భక్తిలో నెలకొనెను. రాజు లేదా దేశాధినేత అన్ని విషయములు సరియైన నిర్దేశమును జరిగిపోనట్లుగా చూచుకుని తాను మాత్రం ఆదర్శనీయుడకు భక్తునిగా నిలిచి ఉండవలెను. అంబరీషుడే దీనికి చక్కని ఉపమానము. ఎడారి ప్రాంతములందైనను ధాన్యం ఉత్పత్తి యగునట్లు చూచుట రాజు యొక్క బాధ్యత. అట్లయినచో ఇతర ప్రాంతములను గురించి వేరుగా చెప్పవలసినదేమున్నది? హరే కృష్ణ ప్రభుజీ. సో అంబరీషుడు సరస్వతి నది ప్రవహిస్తున్నటువంటి మరు ప్రదేశంలో అంబరీషుడు అశ్వమేధ యజ్ఞాన్ని చేయడం అనేటువంటి జరిగింది. ఒక రాజుగా రాజు యొక్క బాధ్యత ఏమిటి అని అంటే రాజ్యంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా సస్యశ్యామలంగా ఉండాలి. అంటే అలా ఉండాలి అని అంటే వర్షాలు పడాలి, వర్షాలు పడే విధంగా తన పాలన ఉండాలి. అంటే ఏం చేయాలి? ఆయన యజ్ఞాలు చేయాలి. యజ్ఞాలు చేయడము అనేటువంటి దాని వల్లనే మనకి అన్నాద్ భవంతి భూతాని అనేటువంటి శ్లోకంలో చూస్తే మనకి కృష్ణుడు యజ్ఞచక్రం గురించి పూర్తిగా తెలియజేసేశారు, మనకి ఎలా అన్నం వస్తుంది అని. మనం వేదాలలో ఇవ్వబడినటువంటి మంత్రాలను ఉపయోగించి యజ్ఞాలు చేస్తే ఆ యజ్ఞాల వల్ల దేవతలు ప్రసన్నులవుతే, దేవతలు ప్రసన్నులవడం వల్ల వర్షం కురిస్తే, వర్షం వల్ల అన్నం వస్తుంది. సో ఈ విధంగా మనము ఆ వర్షాభావం లేనటువంటి పరిస్థితిని మనము క్రియేట్ చేయడానికి రాజులు చాలా ప్రముఖమైనటువంటి పాత్రను వహిస్తారు. అందుకనే వాళ్ళు ఇలాంటి యజ్ఞాలు చేస్తారు. చూడటానికి ఈ యజ్ఞాలన్నీ కూడా కర్మకాండలా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది కర్మకాండలాగా? ఎందుకంటే మనకి ఏదో కావాలి కాబట్టి యజ్ఞం చేస్తున్నాము. దేవతలను సంతృప్తి పరిస్తే మనకి యజ్ఞ మనకి భౌతికంగా పొందాల్సినవన్నీ పొందుతాం కాబట్టి. అయితే కృష్ణుడు ఏం చెప్పాడు అనంటే దేవతలను కూడా నేను మీకోసమే సృష్టించాను, దేవతలను సంతృప్తి పరచడం కూడా మీ బాధ్యత అని అన్నాడు. అంటే మనం చేస్తున్నటువంటిది దేవతలను సంతృప్తి పరచడం కోసం కూడా చేయాలి. ఎప్పుడు దేవతలు ఎప్పుడైతే ఎందుకు సృష్టింపబడ్డారు అనంటే మనకి కావాల్సింది ఇవ్వడం కోసం దేవతలను సృష్టింపబడ్డారు. అంటే భగవంతుడు దేవతలను ఎందుకు సృష్టించారంటే మనందరికీ కూడా కావాల్సినవన్నీ కూడా ఈ ప్రకృతి ద్వారా సమకూర్చుకోవడం కోసం భగవంతుడు దేవతలను సృష్టించారు. అంటే దేవతలు మనుషులు ఒకళ్ళకొకళ్ళు సహకారాలు చేసుకోవాలి, అంటే కోఆపరేట్ చేసుకోవాలి, అప్పుడే సృష్టి అనేటువంటిది నడుస్తుంది. ఓకే, అంటే ఏ విధంగా అయితే ఇంతకు ముందు మనం చూసినప్పుడు ఆ ముని పేరేంటండి, చర్వాకుడు, చార్వకుడు, చవనుడు, చవనుడు, చవనుడు ఏం చేశాడు? చవనుడు ఏం చేశాడు? చవనుడు దేవతలను అడిగాడు, నన్ను యవ్వనులుగా మార్చేయండి అని. దేవతలు యవ్వనులుగా మారిస్తే దేవతల కోసం ఆయన ఏం చేశాడు? దేవతల కోసం ఆయన ఏం చేశాడు? సోమరసాన్ని ఇచ్చాడు. అంటే దేవతలు మనకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఇచ్చిపుచ్చుకునేటువంటి రిలేషన్. ఓకే, అంటే మనం ఏదో చేస్తే వాళ్ళు సంతృప్తి పడి మన కోరుకున్నటువంటి కోరికలను తీర్చుతారు. చవనుడు చవనమునికి ఏ విధంగా అయితే యవనాన్ని ఇచ్చి వాళ్ళు యజ్ఞలాభాన్ని పొందారో ఆ విధంగా అశ్విని కుమారులు యజ్ఞలాభాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. అంటే దేవతలు ఉన్నది మనుషులకి సహకారం చేయడం కోసం, మనుషులు ఉన్నది దేవతల్ని ప్రసన్నం చేసుకోవడం కోసం. అంటే ఇది చూడడానికి ఇదంతా కర్మకాండలా కనిపిస్తుంది అంబరీషుడు చేసినటువంటి, కానీ ఇది కర్మకాండ కాదు. ఎందుకు అంటే అంబరీషుడు ఒక రాజు, రాజుగా తనకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలను నిర్వర్తించడము అనంటే తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సుఖంగా సంతోషంగా ఉండేలా చేయడము అని అర్థం. మరి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని అంటే వాళ్ళందరికీ కూడా ఆహారము సక్రమంగా పుష్టిగా లభించాలి.
ఎప్పుడైతే మనం అందరం కూడా భోజనాన్ని సక్రమంగా చేస్తామో అప్పుడే మనం అందరం కూడా భక్తిని కూడా చేయగలుగుతాం. తినకుండా వచ్చి క్లాసులో కూర్చోమంటే మనం అందరం కూర్చొని సక్రంగా వెళ్ళేస్తామా? వెళ్ళలేము. కడుపులో ఆకలేస్తూ ఉంటుంది, సరిగా కూర్చోలేము, శక్తి ఉండదు. ఇవన్నీ లేనప్పుడు మనం చేసేటువంటి భక్తి ముందుకు సాగదు. అందుకనే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడం కోసం అవసరమైనటువంటి యజ్ఞాలు కూడా అంబరీషుడు చేశారు. అది కూడా భగవంతుడు ఇచ్చినటువంటి బాధ్యతగా ఆయన చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఆ యజ్ఞాలు చేసినప్పుడు గొప్ప గొప్ప బ్రాహ్మణులను పిలిపించారు. ఎవరు? వశిష్ఠుడు, అసితుడు, గౌతముడు లాంటి బ్రాహ్మణులు వచ్చి యజ్ఞాన్ని చేయడం అనేటువంటిది జరిగింది. ఎవరో తెలుసా వీళ్ళందరూ? వీళ్ళందరూ కూడా వ్యాసుడు రాసినటువంటి వేదాలలో ఒక్కొక్క పాయని తీసుకొని ఆ పాయని వీళ్ళందరూ కూడా విస్తరించినటువంటి వాళ్ళు. అంటే వేద జ్ఞానం అనేటువంటిది పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తులు వీళ్ళు. అలాంటి వాళ్ళతోటి ఆయన యజ్ఞం చేయించారు. అంటే యజ్ఞము అనేటువంటిది ఎవరు పడితే వాళ్ళతో చేయించేటువంటిది కాదు. ఇలాంటి గొప్ప గొప్ప బ్రాహ్మణులు, వేదంలో ఉన్నటువంటి మంత్రాలన్నీ తెలుసుకున్నటువంటి బ్రాహ్మణులు చేయాల్సినటువంటిది యజ్ఞం. ఇప్పుడు అలాంటి బ్రాహ్మణులే లేరు. అలాంటి బ్రాహ్మణులు లేనటువంటి కలియుగంలో మనం యజ్ఞం చేసి యజ్ఞం యొక్క లాభాన్ని పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం యజ్ఞ ఫలితం మనకి ఎప్పటికీ రాదు. ఎందుకంటే యజ్ఞం సక్సెస్ అయితే యజ్ఞం ఫలితం మనకు వస్తుంది. యజ్ఞమే సక్సెస్ కాదు ఇప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణులు చేసినటువంటి యజ్ఞాల వల్ల. కాబట్టి మనం చేయాల్సినటువంటిది సంకీర్తన యజ్ఞము. సంకీర్తన యజ్ఞంలో మిస్టేక్ జరిగేటువంటి ప్రమాదం లేదు. సంకీర్తన యజ్ఞంలో మిస్టేక్ అనేటువంటిది జరగదు. అందుకనే ప్రభుపాదుల వారు ఎప్పుడు యజ్ఞం గురించి మాట్లాడినా కానీ సంకీర్తన యజ్ఞం గురించి మాట్లాడతారు. మీరు సంకీర్తన చేయండి, వర్షాలు పడతాయి అని అంటారు. ఇంకా ఏమి కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ అవసరం లేదు మనకి. సింపుల్ లాంగ్వేజ్, మీరందరూ జపం చేయండి, యజ్ఞాలు చేసినట్టే. మీరందరూ జపం చేస్తే వర్షాలు కురుస్తాయి అని చెప్తారు. వర్షాలు కురిస్తే మనం అందరికీ కూడా అన్నం సక్రమంగా దొరుకుతుంది, ధాన్యం దొరుకుతుంది. అంతే, ఇంకా రెండే మాటలు. ఇంకా దీంట్లో మనకి కన్ఫ్యూజన్ ఏమీ అవసరం లేదు. సంకీర్తన యజ్ఞం చేస్తే వర్షాలు పడతాయి, వర్షాలు పడితే మనందరికీ కూడా కావాల్సినటువంటి ఆహారం దొరుకుతుంది. ఆ విధంగా మనం కృష్ణ భక్తిలో ఉండొచ్చు అనేటువంటిది మనకి ప్రభువు వారు తెలియజేస్తున్నారు. కాబట్టి అంబరీషుని చూసి మనం అందరం కూడా అనుసరించాలి, అనుకరించాలి అని అనుకోవద్దు. ఎందుకంటే ఆ కాలంలో అలాంటి బ్రాహ్మణులు ఉన్నారు కాబట్టి ఆయన చేశారు. మనకి యజ్ఞాలు చేసి ఫలితాలను పొందాలి అని అంటే అది సాధ్యం కాదు. ఓకే, నెక్స్ట్ 23వ శ్లోకం. లక్ష్మీ ఆత్మ కురుమతి. హరే కృష్ణ ప్రభు. యస్య క్రతుషు గీర్వాణై సదస్యా ఋత్విజో జనాః. యస్య క్రతుషు గీర్వాణై సదస్యా ఋత్విజో జనాః. తుల్య రూపాశ్చా నిమీష వ్యదృశ్యంతా సువాసనః. తుల్య రూపాశ్చ నిమీష తద్దృశ్యంత సువాసన. అంబరీషుడు నిర్వహించిన యజ్ఞమునందు సభాసదులు, ఋత్విక్కులు, ముఖ్యంగా హోత, ఉద్ఘాత, బ్రహ్మ, అధ్వర్యుడు ఉత్తమ వస్త్రములను ధరించిన వారై అచ్చము దేవతల వలె గోచరించిరి. వారందరూ ఉత్సాహముతో యజ్ఞమును సుసంపన్నమునర్చిరి. హరే కృష్ణ ప్రభుత్వాలు. సో ముఖ్యంగా యజ్ఞం నిర్వహించడానికి 4 రకాల జనులు కావాలి. హోత, ఉద్ఘాత, బ్రహ్మ, ఆధ్వర్యుడు. ఈ నలుగురు తోటి ఉంచి ఈ నలుగురిని ఋత్విక్కులు అని అంటారు. ఓకే, ఋత్విక్కులు ఏం చేస్తారు? యజ్ఞాలు చేస్తారు. అంటే వేదాలలో చెప్పబడిన విధంగా యజ్ఞాలు చేయడం అనేది జరుగుతుంది. సో అలాంటి ఋత్విక్కుల ద్వారా నిర్వహించబడినటువంటి యజ్ఞం వలన ఆ యజ్ఞం జరిగినప్పుడు అందులో వాళ్ళందరికీ కూడా దానం ఇవ్వడం అనేటువంటిది జరిగేది. ఓకే, ఉత్తమ వస్త్రములను ధరించిన వారై అచ్చము దేవతల వలె గోచరించిరి. ఋత్విక్కులు కూడా దేవతల్లా గోచరించారంట వాళ్ళకి. ఓకే, వారందరూ ఉత్సాహంతో యజ్ఞమును సుసంపన్నము ఉనర్చిరి. యజ్ఞాలని చక్కగా చేశారు. అంటే వీళ్ళందరూ సలహాలు తీసుకునే ఆయన పాలన చేస్తూ ఉంటారు. బ్రాహ్మణుల సలహా తీసుకునే పాలన చేస్తూ ఉంటారు. అలాంటి బ్రాహ్మణులను చూస్తుంటే దేవతల్లాగా అనిపిస్తున్నారనమాట. నెక్స్ట్ రామారావు ప్రభుజీ. హరే కృష్ణ. సర్వోనపార్థితో యస్య మనుజైరామర ప్రియః. సర్గోస ప్రార్థితో యస్య మనుజైరామర ప్రియః. శృణ్వద్భిరుపగహాయద్భిర్ ఉత్తమ శ్లోక చేష్టితం. తదన్ ప్రభుజీ.
24వ శ్లోకం రెండో నేను చదవండి. శృణ్వద్భిరుపగ అయంభీర్ ఉత్తమ శ్లోక చేష్టితం. హరే కృష్ణ ప్రభుజీ, చదివాను. ఓకే చదవండి, ట్రాన్స్లేషన్ చదవండి. ఓకే నేను చదువుతాను. అంబరీషుని రాజ్యమందలి ప్రజలు భగవానుని మహిమాన్వితము లీలా కథలను శ్రవణము శ్రవణ కీర్తనములకే అలవాటు పడిన వారై దేవతలకు పరమ ప్రియమైనటువంటి స్వర్గమును ఎన్నడను కోరలేదు. భగవంతుని నామ యశో గుణ రూప సంపత్తులను కూర్చున్నటువంటి శ్రవణ కీర్తనముల యందు శిక్షణను పడిసినటువంటి విశుద్ధ భక్తులు స్వర్గ ప్రాప్తి యందు అభిరుచిని కలిగి ఉండడు. నిజమునకు అట్టి స్వర్గమునందు దేవతలైనను పరమప్రియమును కలిగి ఉందురు. నారాయణ పర సర్వే న కుతశ్చన బిభ్యతి స్వర్గాపవర్గ నర నరకేశ్వసి తుల్యార్ధన తుల్యార్ధ దర్శని. సో నారాయణ పరులకు భక్తులు ఎట్టి జీవన స్థితికైనను భయపడరు. స్వర్గము మోక్షము నరకము అనువన్నీను అట్టి భక్తులకు సమానమే. భక్తులు సదా ఆధ్యాత్మిక ప్రపంచముననే నెలకొని ఉండను కనుక దేనిని వాంచింపుడు భగవత్సేవకు అన్యమైనది కోరనందున అతడు అకాముడు అంటే కోరికలు లేనివాడు అని పిలువబడును. అంబరీషుడు మహాభాగవతుడు కనుక స్వర్గ సౌఖ్యములతో పాటు భౌతికమైనటువంటి దేనియందునూ అభిరుచిని కలుగునట్లుగా తన దేశ ప్రజలకు శిక్షణను వసగెను. ఇది సరిగా పాలించడం అంటే ఇది. ఇప్పుడు రాజులే నాకు అది కావాలి ఇది కావాలి అని ప్రజలను మోసం చేస్తున్నారు. అలాంటి ప్రజలు ఇలాంటి రాజులను చూసినప్పుడు వాళ్ళు కూడా మోసగాళ్ళుగా మారిపోతారు. కానీ అంబరీషుడు ఎలా ఉన్నాడు, తను చేసినటువంటి ఏ యజ్ఞం యొక్క ఫలితం వల్ల కూడా ఆయన లాభాన్ని పొందాలి అని అనుకోలేదు. జనరల్గా యజ్ఞం చేసినటువంటి వాళ్ళు స్వర్గాన్ని పొందుతారు, కానీ స్వర్గం కావాలి అనేటువంటి ఉద్దేశంతో అంబరీషుడు రాజ్యాన్ని పాలించలేదు. స్వర్గం కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన యజ్ఞాలు చేయలేదు. తను చేసినటువంటి యజ్ఞం యొక్క ముఖ్య లక్ష్యం ప్రజలందరినీ కూడా సుఖంగా ఉంచడం. ఆయన ఆచరించి కృష్ణ చైతన్యంలో కర్మలు చేసి యజ్ఞం యొక్క ఫలాన్ని తన ఇంద్రియ భోగం కోసం కాదు అనేటువంటి విషయాన్ని తెలియచేసి ఆయన ఆచరించి ప్రజలందరినీ కూడా అలానే ఉండేలా చేశాడు. అది ఒక గొప్ప భక్తుడు పాలిస్తే ప్రజలకు కలిగేటువంటి లాభం. అది అంటే భక్తులుగా మారిపోయారనమాట, ప్రజలందరూ కూడా భక్తులుగా అకాములుగా మారిపోవడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా అందరూ కూడా భక్తిలో పురోగమించేలాగా పాలన చేయడము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ సత్యవతి మాత. భగవత్సేవ నడి దివ్య సౌఖ్యముచే పరిపూర్ణులైన వారు మహాయోగులు సాధించిన సిద్ధులయందును అభిరుచిని కలిగి ఉండరు. ఇలయనగా శ్రీకృష్ణ హృదయంలో సదా తలపోయినట్టు భక్తుడు అనుభవించే దివ్యానందమును అట్టి సిద్ధులు వర్ధిల్ల చేయజాలము. భాష్యము: విశుద్ధ భక్తుడు ఉన్నత లోక ప్రాప్తి అందే కాక యోగ సిద్ధులందును అభిరుచి లేనివాడయుండును. భక్తి యోగమే నిజమైన సిద్ధి. కైవల్య సుఖము అష్టసిద్ధి సుఖము అంటే అణిమ లహిమ ప్రాప్తి ఉన్నది. భక్తునికి ఎటువంటి సౌఖ్యము ఇయ్యవు. ఈ సందర్భంలో శ్రీల ప్రబోధానంద సరస్వతి ఈ విధంగా పలికాను. చైతన్య చంద్రామృతము 5. కైవల్య నరకాయతే త్రిదశ పూరాకాశ పుష్పాయతే దుద్ధాంధేంద్రియ కాల సర్పవటలి పోధ్రాత దంశ్వాయతే విశ్వం పూర్ణ సుఖాయతే విధి మహేంద్రాదిష్ట కీటాయతే యత్కరుణ యత్కారుణ్య కటాక్ష వైభవతాం తం గౌరమేవస్తుమః. శ్రీ చైతన్య కరుణా ద్వారా దివ్య భగవత్ సేవా పదమును పడిచిన భక్తుడు కైవల్యం నరకముతో సమానమని స్వర్గ సౌఖ్యం ఆకాశ పుష్పమని తలంచును. ఇక యోగ సిద్ధులకు సంబంధించినంత వరకు వాటిని అతను కూరలు తీసిన పాముగా భావించును. యోగి ఇంద్రియ దమనములకై ప్రత్యేకము తలపోచును, కానీ భక్తుని ఇంద్రియంలో కృష్ణ సేవలో నెలకొన్న కారణమున అంటే ఋషికేశ సేవనం భక్తి రుచితే ప్రత్యేకముగా ఇంద్రియములను నిగ్రహింప పని లేదు. లౌకిక కర్మరతులు ఇంద్రియ నిగ్రహము అవసరం, కానీ భక్తిని ఇంద్రియములు కృష్ణ సేవలను నెలకొనిను అనగా అవి అది వరకే వశమునందున్నవి. పరందృష్ట నివర్తతే అంటే భగవద్గీత 2.59. భక్తుని ఇంద్రియములు భౌతిక భోగములకు ఆకర్షితము కావు.
భౌతిక జగత్తు దుఃఖపూర్ణమైన సమస్తము భగవశాలు నెలకొల్పిన కారణమున ఈ జగత్తును కూడా భక్తుడు ఆధ్యాత్మిక జగత్తుగానే భావించను. ఆధ్యాత్మిక భౌతిక జగత్తులలోని భేదము సేవాభావం నందే కలదు. నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యం ఉచ్యతే. భగవత్ సేవాభావం లేనప్పుడు మనుషుని కర్మలన్నీ భౌతికం లగను. ప్రాపంచికతయా బుచ్చ హరి సంబంధి వస్తున ముముక్షుభి పరిత్యాగో వైరాగ్యం ఫలము కల్చ్యతే. భక్తి రసామృత సింధువు 1.2.2 నందు భగవత్ సేవలో నియోగింపరిది భౌతికమగును. భగవత్ సేవలో నెలకొన్న దేనిని కూడా త్యజింపరాదు. నింగినట్టు మేడను దేవాలయమును నిర్మించడంలో ఒకే ఉత్సాహము ఉండవచ్చును, కానీ ఆ ప్రయత్నములు భిన్నములే కాని సమానం కావు. ఒకటి భౌతికముగాను వేరొకటి ఆధ్యాత్మికము. ఆధ్యాత్మిక కర్మలను భౌతిక కర్మలని పొరబడి త్యజింపరాదు. దేవదేవుడు హరికి సంబంధించిన దేదీను భౌతికం కాదు. ఈ విషయంలో అన్నింటినీ ఎరిగిన భక్తుడు సదా ఆధ్యాత్మిక కర్మలను నెలకొనియుండి లౌకిక కర్మలచే ఎంత మాత్రము ఆకర్షితుడు కాకుండాను పరం దృష్ట నివర్తతే. హరే కృష్ణ ప్రభుజీ ప్రణాం. ఓకే, సో భగవత్సేవ అనేటువంటి దివ్య సౌఖ్యం ఏదైతే ఉంటుందో, ఆ సౌఖ్యం అంటే ఆ సంతోషము, ఆ ఆనందము ఏదైతే ఉంటుందో, ఆ ఆనందము సిద్ధులు పొందినటువంటి వ్యక్తులు కూడా పొందలేరు అనేటువంటి విషయాన్ని చెప్తుంది. అంటే యాక్చువల్గా చాలా మంది వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నాము అని అంటారు. సో వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నాము అనుకునేటువంటి వ్యక్తులు భౌతికంగా ఉన్నటువంటి ప్రతిదీ కూడా వదిలేసి నేను సన్యాసం తీసుకున్నాను, నేను చాలా గొప్పవాణ్ణి అని ప్రచారం చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. అంటే కృపాల వారు ఏం చెప్తున్నారు అని అంటే, మనకున్నదంతా వదిలేయడం భక్తి అయిపోదు, మనకున్నదాన్నంతా కూడా కృష్ణ భక్తిలో ఉపయోగించడం భక్తి అవుతుంది. ఆధ్యాత్మికమైనటువంటి కర్మకి భౌతికమైనటువంటి కర్మకి మధ్య తేడా ఏమిటి అనేటువంటిది చూడగలగాలి. ఏదైతే వస్తువుని మనం భగవత్సేవలో ఉపయోగిస్తామో ఆ వస్తువు కూడా ఆధ్యాత్మికమైపోతుంది. ఉదాహరణకి మనము ఇప్పుడు మనము ఈ జూమ్లో మనము అందరం కలిసి ఈ యొక్క భగవద్గీత భాగవత శ్రవణం చేయడం అనేటువంటిది చేస్తున్నాం. అప్పుడు మీరు ఉపయోగించేటువంటి డివైస్ ఏదైతే ఉందో ఫోను, ఈ ఫోన్ భౌతికము అని అనుకోవడానికి లేదు ఇప్పుడు. ఎందుకంటే మీరు ఫోన్ని కేవలం భక్తి కోసం ఉపయోగిస్తున్నారు, భగవంతుడికి సంబంధించినటువంటి కథను వినడం కోసం ఉపయోగిస్తున్నారు, కృష్ణ కథను వింటున్నారు, కాబట్టి మీ ఫోన్ కూడా ఆధ్యాత్మికమైపోతుంది. అంటే ఏ వస్తువునైనా చూసి ఇది భౌతికమా ఆధ్యాత్మికమా అనేటువంటిది ఎలా నిర్ధారిస్తాము అని అంటే, ఆ వస్తువుని ఎందుకు ఉపయోగిస్తున్నాము అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ భక్తిలో ఉపయోగిస్తే అది ఆధ్యాత్మికమవుతుంది, లౌకికమైనటువంటి కర్మల్లో ఉపయోగిస్తే అది భౌతికమైపోతుంది. ఓకే, అందుకనే ఏదైనా సరే కృష్ణ సంబంధంలో వాడాలి, మన జీవితంలో ప్రతిదీ కూడా కృష్ణ సంబంధంలో వాడాలి. అదే మనకి భక్తి రసామృత సింధువు చెప్తున్నటువంటిది. యాక్చువల్గా భక్తి రసామృత సింధువు అనేటువంటిది డివోషన్, భక్తిలో అడ్వాన్స్ అవడం కోసం చదవాలి. భక్తి రసామృత సింధువు చదివినప్పుడు అసలు మనకి భక్తి అంటే ఏంటో నిజంగా అర్థమవుతుంది, భక్తికి నిర్వచనం ఏంటో తెలుస్తుంది. సో చాలా గొప్పగా ఉంటుంది భక్తి రసామృత సింధువు అనేటువంటి గ్రంథం, అందరూ చదవాల్సినటువంటిది. కాకపోతే మీరు అందరూ ముందు 16 మాలలు చేయడానికి అవసరమైనటువంటి ఏదైతే పుస్తకాలు ప్రభుపాద బుక్స్ ఉన్నాయో అవన్నీ చదివితే అప్పుడు మీరు భక్తి రసామృత సింధువు చదివితే అర్థమవుతుంది. అంతే తప్ప ముందు ముందే నేను భక్తి రసామృత సింధువు చదివేస్తాను అదంతా మంచిది మంచిది అని చెప్పేసి కొనేసుకొని చదివేసుకోవాలి అని అనుకుంటే చదివినా కానీ మనకు అర్థం కాదు, దానివల్ల మనం ఎలాంటి లాభాన్ని పొందం. కాబట్టి మనం స్టెప్ బై స్టెప్ మనం చదవాల్సినవన్నీ భగవద్గీతను 18 అధ్యాయాలు పూర్తిగా చదివిన తర్వాత ప్రభుపాద ఇచ్చినటువంటి చిన్న చిన్న బుక్స్ చాలా ఉన్నాయి కాన్సెప్ట్, అవన్నీ చదివిన తర్వాత తర్వాత ఇంకా మనకి ఆత్మసాక్షాత్కారం కూడా చదవాలి. మనం ఆత్మసాక్షాత్కారం బుక్ కూడా చదివిన తర్వాత ప్రభుపాద లీలామృతం కూడా చదవాలి. అప్పుడు మనం భక్తి రసామృత సింధు చదివితే మనకి భక్తి అంటే ఏమిటి, ఎలా చేయాలి, భక్తులు ఎలా చదువుతారు, భక్తులు ఎలా దీన్ని ఆలోచిస్తారు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. కాబట్టి ప్రాపంచికము అంటే భౌతికమైనటువంటిది అన్నమాట. భౌతికమైనటువంటి విషయాలు కూడా మనకి ఆధ్యాత్మికంగా గ్రహించగలగాలి. సో అందుకనే మనకి కృష్ణుడు 4వ అధ్యాయంలో చెప్పినప్పుడు కర్మ అకర్మ వికర్మ గురించి చెప్పినప్పుడు కర్మలో అకర్మను చూడాలి అన్నాడు, అకర్మలో కర్మను చూడగలగాలి అని అన్నాడు. కర్మలో అకర్మని అకర్మలో కర్మని చూడకుండగా పూర్తిగా కర్మకు సంబంధించినటువంటి సిద్ధాంతం మొత్తం మనం తెలుసుకున్నాము అని అంటే అది సాధ్యం కాదు. సో అది అంటే చేసే పని
భౌతికంగా కనిపించినా కానీ చేసే వ్యక్తి యొక్క భావం కనుక భక్తి అయినట్లయితే అది కర్మలా కనిపిస్తున్నా కానీ అది అకర్మ అవుతుంది. అంటే కర్మలో అకర్మ కనపడాలి మనకి. అంటే కొంతమంది భక్తి చేస్తున్నట్టు కనిపిస్తున్నా కానీ వాళ్ళ భావం కనుక భక్తి కాకపోతే అప్పుడు అకర్మలో కర్మను చూడగలగాలి మనం. యాక్చువల్గా చూడటానికి అకర్మలా ఉంది కానీ చేస్తున్నది కర్మ. అంటే ఈ డిఫరెన్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏది భౌతికమో ఏది ఆధ్యాత్మికమో అనేటువంటి డిఫరెన్స్ని మనం అర్థం చేసుకోకపోతే మనం ఆధ్యాత్మికంగా ఉన్నాము అనేటువంటి భావనలో భౌతికంగా ఉంటాం. ఆధ్యాత్మికంగా ఉన్నాము అనేటువంటి భావనలోనే మనం కర్మబంధనాల్లోకి గురి అయిపోతాం. మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. భక్తుడుగా మన జీవితాన్ని కొనసాగించి కూడా మనము అభక్తులుగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. అంటే భక్తుల ముసుగులో ఉన్నటువంటి అభక్తులం అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. భక్తుల ముసుగులో ఉండి కర్మబంధనాలు తెచ్చుకునేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అందుకని కృష్ణుడు చాలా క్లియర్గా చెప్పాడు, కర్మ గురించి, అకర్మ గురించి, వికర్మ గురించి చెప్పిన తర్వాత కర్మలో అకర్మను చూడండి, అకర్మలో కర్మను చూడండి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇది కనుక తెలుసుకోకపోతే భక్తులు పురోగమించమ్మా. కాబట్టి భక్తులు పురోగమించడం కోసం కేవలం మనం ఏదో పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆధ్యాత్మిక కర్మలు చేస్తున్నాం కాబట్టి మేము భక్తిలో ఉన్నాము అనుకుంటే సరిపోదు. కొంచెం ఫిలాసఫీ కూడా అవసరం, కొంచెం తత్వం కూడా అవసరం. ఆ తత్వం లేకపోతే మన భక్తి కాస్త మూఢనమ్మకంగా మారిపోతుంది. సో అలా మూఢనమ్మకంగా చేసేటువంటిది భక్తి కాదు. ఓకే, సో అందుకని మనం అందరం కూడా భాగవతాన్ని చదవాలి, భక్తి రసామృతి సింధువుని చదవాలి. మనం ఇవన్నీ చదివినప్పుడు మనం ఖచ్చితంగా భక్తి యొక్క లక్ష్యాన్ని మనం తెలుసుకోగలిగేటట్లు మనం చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ శోభారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. సయుక్తం భక్తి యోగేన తపోయుక్తేన పార్థివః. సయుక్తం భక్తి యోగేన తపోయుక్తేన పార్థివః. స్వధర్మేన హరిం ప్రీణన్ సర్వాన్ కామాన్యనైర్జహౌ. స్వధర్మేణ హరిం ప్రీణన్ సర్వాన్ కామాంశనైర్జవౌ. భూమండల చక్రవర్తి యొక్క అంబరీషుడు ఈ విధంగా భక్తి యోగమున నెలకొనిన వాడై తీవ్రమగు తపం నొనరించెను. స్వధర్మం చే అతడు ఎల్లప్పుడూ దేవదేవుని సంతృప్తి పరచుచు క్రమంగా భౌతిక వాంఛలను విడిచిపెట్టెను. భాష్యము, భక్తియుత సేవలో అనేక విధములకు కఠిన తపస్సులున్నవి. ఉదాహరణకు ఆలయం నందలి శ్రీ విగ్రహంను అర్చించుటలో శ్రమతో కూడిన పనులు ఎన్నియో కలవు. శ్రీ విగ్రహారాధన నిత్య నానా శృంగార తన్మందిర మార్జనాదౌ శ్రీ విగ్రహమును అలంకరించుట, ఆలయమును శుభ్రపరచుట, గంగా యమునల నుండి జలమును తెచ్చుట, నిత్య కార్యక్రమమును కొనసాగించుట, పలుమార్లు హారతినిచ్చుట, శ్రేష్టమగు పక్వాన్నములను నైవేద్యం పెట్టుట, వస్త్రములు కుట్టుట వంటి కార్యములు ఎన్నెన్నో ఉన్నవి. ఈ ప్రకారము భక్తుడు నిరంతరము పలు కార్యములలో తప్పక నెలకొనవలేను. ఈ కార్యములలో అవసరమయ్యేది కఠిన పరిశ్రమ నిక్కముగా తపస్సే. అదే విధముగా ప్రచారములో పాల్గొనుట, కృష్ణ సంబంధములకు పుస్తకములను తయారు చేయుట, నాస్తికులకు బోధ చేయుట, ఇంటింటికి వెళ్ళి ఆధ్యాత్మిక గ్రంథములను విక్రయించుట కూడా తపస్సు అనబడును. తపో దివ్యం పుత్రకాహాటి తపస్సు తప్పనిసరి అయినది. ఏన సత్వం శుద్ధేతు భక్తి యోగం నందలి అట్టి తపస్సునే మనుజుని అస్తిత్వము పవిత్రమగును. నిజమునకు అట్టి తపస్సు మనుజుని భక్తి యోగం నందలి నిజస్థితికి గొనిపోవును. ఆ ప్రకారం అతడు భౌతిక వాంఛలను త్యజింపగలడు. వాని నుండి ముక్తుడైనంతనే అతడు జన్మ మృత్యు జరావ్యాధి చక్రము నుండి బయటపడును. హరే కృష్ణ. ఓకే, సో భక్తి యొక్క లక్ష్యమే అది, జన్మ మృత్యు జరావ్యాధి నుంచి బయటపడాలి. సో అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అంబరీష్ మహారాజు భూమండలం మొత్తానికి కూడా చక్రవర్తిగా పాలిస్తూ భక్తి యోగంలో నెలకొనిన వాడై ఉన్నాడు. సో స్వధర్మ పాలన కూడా చేస్తున్నారు. భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి కర్మ సన్యాసం తీసుకున్నారు అని కాదు, స్వధర్మ పాలన చేస్తున్నారు. స్వధర్మ పాలన చేస్తూ ఆయన భక్తి యోగంలో ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో అంటే ఏంటి, స్వధర్మ పాలన ద్వారా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడమే భక్తి యోగంలో ఉండడము అని. అంటే యాక్చువల్గా కృష్ణుడు మనకు భగవద్గీతలో ఏం చెప్పారు అంటే, స్వధర్మాన్ని కంపల్సరిగా చేయాలి, స్వధర్మాన్ని వదిలిపెట్టడము అంటే భక్తి చేయడం అని కాదు అనేటువంటి విషయం చెప్పారు. స్వధర్మం అంటే ఏమిటి, స్వధర్మం అంటే ఏమిటంటే
మన యొక్క గుణ కర్మ ఆధారంగా వచ్చినటువంటి వర్ణానికి అనుగుణమైనటువంటి కర్మ. యాక్చువల్గా మన మీద గుణ ప్రభావం ఉంది. కొంతమంది సత్వగుణంలో ఉన్నారు, కొంతమంది రజోగుణంలో ఉన్నారు, కొంతమంది తమో గుణంలో ఉన్నారు. తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్వధర్మము వేరుగా ఉంటుంది, రజోగుణంలో ఉన్న వ్యక్తి యొక్క స్వధర్మం వేరుగా ఉంటుంది, సత్వగుణంలో ఉన్న వ్యక్తి యొక్క స్వధర్మం వేరుగా ఉంటుంది. ఇప్పుడు అంబరీషుడు చూస్తే రాజు అంటే ఈయనకి సత్వగుణము రజోగుణము మిశ్రితమై ఉంది ఈయనకి. అంటే రాజు అనేటువంటి వాడు కేవలం రజోగుణంలో ఉండకూడదు, సత్వరజోగుణాల్లో ఉండాలి. అప్పుడే తన పాలన భగవంతుడి యొక్క ప్రతినిధిగా చేసినటువంటి పాలనగా ఉంటుంది. అంటే పాలన చేయడము అనేటువంటిది అంబరీష్ మహారాజు యొక్క స్వధర్మము. అలాంటి స్వధర్మాన్ని నిర్వర్తించాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే, నా స్వధర్మం నాకు కష్టంగా ఉంది, నేను వేరే వాళ్ళ ధర్మాన్ని తీసుకుని పరధర్మాన్ని తీసుకొని నేను చేస్తాను అని అంటాం. అంటే మన వృత్తిని మార్చుకోవడం, ఒక బ్రాహ్మణుడు బ్రాహ్మణుడిగా కాకుండా ఒక శూద్రుడిగా ఉండడం, లేదంటే ఒక శూద్రుడు శూద్రుడుగా కాకుండా బ్రాహ్మణుడిగా ఉండడం, ఒక క్షత్రియుడు క్షత్రియుడిగా కాకుండా ఒక బ్రాహ్మణుడిగా ఉండడం. ఏ విధంగా అయితే అర్జునుడు నేను క్షత్రియుడిని అయ్యుండి నేను బ్రాహ్మణుని అయిపోతాను అని అన్నారు అలా. సో ఈ విధంగా స్వధర్మ పాలన వదిలేసి పరధర్మాన్ని గనక ఆశ్రయిస్తే మనకు ముక్తి రాదు. అందుకని కృష్ణుడు ఏం చెప్తున్నారు అనంటే, స్వధర్మంలో తప్పులు చేసినా పర్వాలేదు, పరధర్మం నీకు ఈజీ అనిపించేసి పరధర్మంలో తప్పులు చేయకుండా నేను కర్మలు చేయగలను అని అనిపించినా కానీ పరధర్మం వల్ల నువ్వు పొందేటువంటి ముక్తి పొందలేవు, కానీ స్వధర్మం చేసినప్పుడు నువ్వు తప్పులు చేసినా కానీ నీకు ముక్తి వస్తుంది అనేటువంటి విషయాన్ని. ఏ స్వధర్మ పాలన చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది అందులో లోపాలున్నా అది చేసేటప్పుడు మనం తప్పులు చేసినా స్వధర్మ పాలన చాలా ఇంపార్టెంట్ మన గుణకర్మల ఆధారంగా. అంటే ప్రస్తుతం వర్ణ సంక్రమణ ఏర్పడిపోయింది, మనందరికీ ఏ గుణమో తెలియదు. ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగాలే చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు, చివరికి శూద్ర కుటుంబంలో పుట్టిన వ్యక్తి కూడా వ్యాపారం చేస్తున్నాడు. లేదు అనంటే వ్యాపారం చేసే వాళ్ళ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే వాళ్ళందరూ స్వధర్మాన్ని పాలిస్తున్నట్ట పాలించనట్ట? ఎవ్వరూ స్వధర్మాన్ని పాలించట్లేదు. ఏ వృత్తిలో వాళ్ళు ఆ వృత్తి పని చేయట్లేదు, వేరే ఎవరిదో వృత్తిని స్వీకరించి చేస్తున్నారు. అంటే పరధర్మ పాలన చేస్తూ ఉన్నారు, పరధర్మ పాలన పర్ఫెక్ట్గా చేసినా ముక్తి రాదు అని చెప్తున్నారు. స్వధర్మ పాలన పర్ఫెక్ట్గా చెయ్యకపోయినా ముక్తి వరకు దారితీస్తుంది, కానీ పరధర్మ పాలన అనేటువంటిది పర్ఫెక్ట్గా చెయ్యకపోతే ముక్తి రాదు, పరధర్మ పాలన పర్ఫెక్ట్గా చేసినా ముక్తి రాదు. మరి అలాంటప్పుడు మనందరికీ ముక్తి ఎలా వస్తుంది? మనం అందరం పరధర్మ పాలనే చేస్తున్నాం, స్వధర్మ పాలన చెయ్యట్లేదు. అయితే ముక్తి రావాలి అనంటే మార్గం ఏమిటి అంటే భక్తి యోగంలో చేయాలి. భక్తి యోగంలో చేసినప్పుడు ఇంకా స్వధర్మ పాలన పరధర్మ పాలన అనేటువంటిది ఇంకేముండదు, అంతా కృష్ణుడికి, ఎవ్రీథింగ్ కృష్ణుడికే అర్పించేస్తాం. ఇంకొకటి, గురువు యొక్క ఆజ్ఞ మేరకి మన యొక్క వృత్తి అనేటువంటిది ఉండాలి. ఒక్కొక్కసారి మన ధర్మం ఏమిటో మనకు తెలియదు, నేను శూద్రుడా, నేను బ్రాహ్మణునా, నేను క్షత్రియుడా, నేను వైశ్యుడా అనేటువంటి విషయమే నాకు తెలియదు. ఏదో ఒక పని చేస్తున్నాను, ఇప్పుడు నాకు ఇది దొరికింది, ఈ పని వల్ల నాకు కుటుంబ పోషణ జరుగుతుంది, కాబట్టి నేను ఈ కర్మను చేసేస్తాను అనేటువంటి భావనలో మనం కర్మలు చేస్తూ ఉంటాం. కానీ ప్రమాదం ఉంది, అలా చేసినప్పుడు మనం అందరం కూడా కర్మబంధనాల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. మరి మనము గురువు యొక్క అనుమతి కనుక తీసుకొని మనం చేసినట్లయితే అప్పుడు మనం చేసేటువంటి పని స్వధర్మం అయిపోతుంది. అంటే గురువుకు ఒక మెయిల్ రాయొచ్చు, గురువుకు ఒక లెటర్ రాయొచ్చు, గురువు నేను గురు మహారాజ్కి ఒక లెటర్ రాయొచ్చు, ఎలా నేను ఫలానా వృత్తిని స్వీకరించాను నాకు మీ అనుమతి కావాలి అని ఒక లెటర్ రాసేసి మీరు ఆ వృత్తిని స్వీకరించవచ్చు. లేదంటే గురువుని కలిసినప్పుడు గురువు ఏదైనా ఆజ్ఞ ఇచ్చారనుకోండి, ఫలానా మురళీ ప్రభు మీరు భాగవతాన్ని బోధించండి ప్రతిరోజు అని చెప్పారనుకోండి, నేను మరో ప్రభు భాగవతాన్ని బోధిస్తూ ఉన్నాను అనుకోండి, ఇక నేను చేసే ఏ పనైనా కానీ స్వధర్మ పాలనే అయిపోతుంది. గురువు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారంగా మన కర్మలు చేస్తే మనం చేస్తున్నది స్వధర్మ పాలనే అవుతుంది. అలానే మనకి అర్జునుడు కూడా నేను బ్రాహ్మణున్నా క్షత్రియుడా అనేటువంటి విషయంలో కన్ఫ్యూజన్ వచ్చేసింది. యుద్ధం చేయను, నేను దీనికంటే వీధిని అడుక్కుంటాను అని అన్నాడు, నాకు అదే సుఖంగా ఉంటుంది అన్నాడు. అంటే ఒక బ్రాహ్మణుడు చేసినట్టు చేస్తాను నేను అని అన్నాడు, కన్ఫ్యూజన్ వచ్చింది. అప్పుడు ఏం చేశాడు ఆయన, నాకు ఏది హితమో ఏది అహితమో నాకు తెలియట్లేదు, నేను నిన్నే శరణం వేడుతున్నాను, నాకు నువ్వు సలహా ఇవ్వు, నా హితమేదో నువ్వు చెప్పు అనేటువంటి విషయాన్ని తన గురువుని అడిగారు. ఎవరు ఆయన గురువు అర్జునుడికి? కృష్ణుడు. కృష్ణుడు
సో కృష్ణుడు గురువు స్థానంలో ఉన్నారు. అందుకనే దానికంటే ముందు నేను నిన్ను గురువుగా అంగీకరిస్తున్నాను అని అన్నారు. అంటే గురువు నుంచి బోధన పొంది గురువు చెప్పిన పని చేస్తే ముక్తి వస్తుంది. సో తన ధర్మం ఏంటో తను మర్చిపోయాడు, తన వర్ణం ఏంటో తను మర్చిపోయాడు, కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. మర్చిపోవడం కాదు, కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావడం కోసం గురువును ఆశ్రయించాడు, గురువు చెప్పినట్లు చేశాడు. కాబట్టి తనకి ఎలాంటి కర్మ బంధనము ఉండదు, అలాంటి కర్మ తన్ని బంధించదు. కాబట్టి ఇక్కడ అంబరీష్ మహారాజు భక్తి యోగంలో మొత్తం కర్మలు చేశారు, ఒక తపస్సులా చేశారు. అంటే రాజ్యపాలన కూడా ఒక తపస్సులా చేశారు. ఆయన చేసినటువంటి ప్రతి కర్మ తపస్సులానే ఉంది. తపస్సులా ఎప్పుడు చేస్తాము? ఎప్పుడైతే మనం ఇంద్రియ భోగం కోసం కాకుండా భగవంతుడికి అర్పణగా చేస్తామో అది తపస్సు అవుతుంది. ఓకే, అంటే మన శరీర సుఖాలని ఇంద్రియాల సుఖాలని త్యాగం చేయడమే తపస్సు. ఈయన ఎన్ని చేసినా ఎంత చేసినా కానీ అంతా కూడా తన ఇంద్రియ సుఖం కోసం చేయలేదు, కాబట్టి అదంతా కూడా తన రాజ్యపాలన అంతా కూడా తపస్సులా అయిపోయింది. ఓకే, అలాంటి తపస్సులా చేసినటువంటి వ్యక్తి ఏ సుఖాన్ని కోరుకోలేదు. నెక్స్ట్ 27వ శ్లోకం రాధారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. గృహేషు ధారేషు సుతేషు బంధుషు, గృహేషు ధారేషు సుతేషు బంధుషు, విపోతమస్యం ధన వాజి వస్తుషు, విపోతమస్యం ధన వాజి వస్తుషు, అక్షయ రత్నాభరణాభరాదిషు, అక్షయ రత్నాభరణ భరదిషు, అనంత కోశేశ్వకరోధ సమ్మతి, అనంత కోశేశ్వకరోధ దస్మని సమ్మతి దస్మతి, గృహకలాపముల యందు ధారాపుత్ర బంధుమిత్రుల యందు ఉత్తమ మగు గజముల యందు సుందర మగు రథవాహనముల యందు అశ్వముల యందు అవ్యయ మగు రత్నముల యందు వస్త్రాభరణముల యందు అక్షయ మగు ధనరాశి యందు అంబరీషుడు అనురక్తిని విడిచెను. ఇవన్నీయును నశ్వరములు, భౌతికములని భావించిన వాడే వాని ఏడ అతడు ఆసక్తిని త్యజించెను. భాష్యము, అనాసక్తస్య విషయాన్ యథార్థముపయంజత, భక్తితో సేవలో ఉపయోగపడినంత వరకే భక్తి భౌతిక సంపత్తులను అంగీకరింపవచ్చు. అనుకూల్యేన కృష్ణానుశీలనం, అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం, భౌతికములనడి భావింపడి ఎన్నో వస్తువులు ప్రచార కార్యక్రమమును అవసరమగును. ఇల్లు, భార్య, సంతానము, బంధుమిత్రులు, వాహనములు వంటి భౌతిక విషయముల యందు భక్తుడెన్నడును అనురక్తిని చూపరాదు. ఉదాహరణకు అంబరీషుడు వాటిని కలిగి ఉన్నప్పటికీ అనాసక్తుడై ఉండెను. ఇదే భక్తి యోగం యొక్క ప్రభావం. భక్తి పరేషానుభవో విరక్తి విరక్తిరణ్యత్ర చ, భాగవతం 11.242 భక్తి యోగమును పురోగమించిన వాడు ఇంద్రియ భోగార్థము భౌతిక విషయముల పట్ల అనురక్తుడై ఉండును, కానీ భగవన్ మహిమలను ప్రచారం చేయుట కొరకు అతడట్టి వస్తువులను అనాసక్తితో గ్రహించను. అనాసక్తస్య విషయాన్ని యథార్థం ఉపయుంజత, కృష్ణ సేవలో ఎంతవరకు ఉపయోగించవచ్చునో అంతవరకు ఏ వస్తువునైనా వాడవచ్చును. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఓకే, సో అంబరీషుడికి లేదంటూ లేదు, తనకి అన్నీ ఉన్నాయి. మంచి గృహం ఉంది, బంధుమిత్రులు ఉన్నారు, గజములున్నాయి, సుందరమైనటువంటి రథవాహనాలున్నాయి, అశ్వాలున్నాయి, రత్నాలున్నాయి, వస్త్రాభరణాలున్నాయి, ధనరాశి ఉంది, ఇవన్నీ ఉన్నా కానీ వీటన్నిటి మీద కూడా ఆయన అనురక్తిని మాత్రం కలిగి లేడు. అంటే వైరాగ్యాన్ని ప్రదర్శించారు, వాటన్నిటి మీద కూడా ఎలాంటి అనురక్తి లేదు ఆయనకి. సో అంటే మనకి ప్రభువారు వారు ఏం చెప్తున్నారు అని అంటే, ఏదైతే కృష్ణుడి యొక్క భక్తికి ఉపయోగపడదో దాని మీద మనకి ఆకర్షణ ఉండకూడదు. ఏదైతే కృష్ణుడి భక్తికి ఉపయోగపడుతుందో దాన్ని అవసరమైతే ఫైట్ చేసేనే తెచ్చుకోవాలి. అంటే కృష్ణ భక్తికి ఉపయోగపడే దేన్ని వదిలిపెట్టకూడదు. బయటికి చూసే వాళ్ళకి అది భౌతికంగా అనిపించవచ్చు, ఎందుకంటే మన భావన వాళ్ళకి తెలియదు కాబట్టి. ఏదైనా పొందొచ్చు మనం, ఏదైనా సరే సంపాదించవచ్చు మనం. సంపాదించిన ప్రతిదీ కూడా మనకు కృష్ణ భక్తిలో ఉపయోగించడానికి వీలైనప్పుడు అప్పుడు అది యుక్త వైరాగ్యం అని అంటారు.
అందుకనే వైరాగ్యం కాదు ప్రదర్శించాల్సింది, యుక్త వైరాగ్యం ప్రదర్శించాలి. కృష్ణ భక్తి చేయటానికి అనుకూలమైనటువంటి దేన్నైనా వదిలేవాడు నిజమైనటువంటి భక్తుడు కాదు. అందుకనే ప్రభుత్వాలను చాలా మంది విమర్శించారు, ఒక సన్యాసి అయ్యుండి నువ్వు అన్ని దేశాలకు తిరగడం ఏంటి, విమానాల్లో ప్రయాణించడం ఏంటి, సముద్ర సరిహద్దులు దాటిపోవడం ఏంటి, సముద్రాన్ని దాటకూడదు సన్యాసి అనేవాడు. నువ్వు దేశం దాటుతున్నావు అంటే సముద్రాన్ని దాటినట్టే. ఆయన ఒక సన్యాసి, కనీసంగా సైకిల్ ఎక్కకూడదు, బైక్ ఎక్కకూడదు, బస్సు ఎక్కకూడదు, కారు ఎక్కకూడదు. సన్యాసి ఎక్కడికన్నా వెళ్ళాలంటే నడిచే పోవాలి, చెప్పులు కూడా వేసుకోకూడదు. మరి అలాంటి నువ్వు చక్కగా రోజుకు ఒక విమానం ఎక్కుతున్నావు, రోజుకు ఒక దేశం వెళ్తున్నావు, మరి ఇదేంటి, ఇది ఎక్కడ సన్యాసం, ఇది ఎక్కడ భక్తి అని అడిగారు. ఆయన ఏం చెప్పారంటే, ఒకవేళ నేను కృష్ణ భక్తిని ప్రచారం చేయడం కోసం సైకిల్ ఎక్కినా కానీ అది వైరాగ్యమే, కృష్ణ భక్తిని ప్రచారం చేయడం కోసం ఏరోప్లేన్ ఎక్కినా కానీ ఆ ఏరోప్లేన్ కూడా ఆధ్యాత్మికమే అనేటువంటి విషయాన్ని చెప్పారు. అందుకనే ఆయన యూజ్ చేసినటువంటి ఆ ఫోన్ ఒకటి ఉంటుంది ఆయన దగ్గర, ఏది రికార్డ్ చేయడానికి ఉపయోగించేటువంటి డిక్టాఫోన్. సో ఆయన ఏం చేస్తారంటే, ఇన్ని పుస్తకాలకి భాష్యాలను ఎలా రాశారు, ఎలా రాశారంటే రాత్రి ఆయన కూర్చొని, ఇప్పుడు మనం ఎలా అయితే క్లాస్ చెప్పుకుంటున్నామో అలాగా ఆయన ఒక ఫోన్ డిక్టాఫోన్ పెట్టుకొని దాని మీద డిక్టేషన్ చేస్తూ ఉంటారు. ఒక శ్లోకం చదువుతారు, శ్లోకానికి తాత్పర్యం చదువుతారు, దానికి ఆయన చెప్పాలనుకున్నటువంటి భాష్యాన్ని చెప్పేస్తారు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు భాష్యం ఏదైతే ఉందో అది చెప్పేస్తారు, అది రికార్డ్ అయిపోతుంది. ఈ రికార్డింగ్స్ అన్నీ కూడా దాచిపెట్టారు. ఈ రికార్డింగ్స్ అన్ని అన్నింటినీ కూడా తర్వాత కొంతమంది భక్తులు విని వాటిని మళ్ళీ ఇలా బుక్ రూపంలో రాశారు. ఓకే, అంటే ప్రభుపాద మాటలు ఇవన్నీ, ప్రభుపాద భాష్యాలు ఇవన్నీ, కానీ డైరెక్ట్గా ప్రభుపాద పెన్నుతోటి పుస్తకం మీద రాసిన కాదు. ఆయన చదివిని, ఆయన మాట్లాడిని అవి రికార్డ్ చేసి దాన్ని స్క్రిప్ట్లా మార్చారు. అలా చేశారు కాబట్టి ఇన్ని బుక్స్కి ఇన్ని ఇంత తక్కువ సమయంలో ఆయన ఇన్ని బుక్స్ రెడీ చేయగలిగారు. అంటే ఒకవేళ ఈ డిక్టేషన్ ఫోన్ ఏదైతే ఉందో అది భౌతికమైనటువంటి యంత్రము, అది ఒక సైంటిస్ట్ తయారు చేసింది కాబట్టి ఇది ఆధ్యాత్మికం కాదు అని వదిలేశారనుకోండి, మనకి భాగవతం వచ్చి ఉండేదా? మనకి భాగవతం రాదు, భగవద్గీతకు భాష్యం రాదు, చైతన్య చరితామృతం రాదు. ఈ విధంగా మనకు ఉన్నటువంటి అన్ని ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలు కూడా టెక్నాలజీని వాడడం వల్ల వచ్చాయి కాబట్టి అలాంటి టెక్నాలజీని కనుక భక్తిలో ఉపయోగిస్తే టెక్నాలజీ కూడా ఆధ్యాత్మికమే. అందుకనే మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు, ఇక్కడ భక్తియుత సేవలో ఉపయోగకరమయ్యేటువంటి ప్రతిదీ కూడా లౌకికం కాదు అని. ఓకే, అందుకనే మనం అందరం కూడా పురోగమే, భక్తి యోగంలో పురోగమించిన వాడు ఇంద్రియ భోగార్థం భౌతికమైనటువంటి విషయాలను తీసుకోకూడదు, భౌతికమైనటువంటి విషయాలని భగవత్ సేవ కోసం స్వీకరించాలి. ఓకే, నెక్స్ట్ 28 శేషరత్న మహారాజ్. హరే కృష్ణ ప్రభుజీ. తస్మా అధాధరిశ్చక్రం ప్రత్యనీకాభయావహం. తస్మాధరిశ్చక్రం ప్రత్యనీకాభయావహం. ఏకాంత భక్తి భావేన ప్రీతో భక్తాభిరక్షణం. ఏకాంత భక్తి భావేన ప్రీతో భక్తాభిరక్షణం. అంబరీషుని ఏకాంత భక్తికి మిగుల ప్రసన్నుడైన భగవానుడు శత్రుభీకరమైనది, శత్రువుల నుండి విపత్తుల నుండి భక్తుని రక్షించున్నది యగు సుదర్శన చక్రమును అతనికి వసగెను. భాష్యము: సదా భగవత్ సేవలో భక్తుడు ఆత్మరక్షణలో నిపుణుడు కాకపోవచ్చును, కానీ భగవత్ వచ్చరణ విందముల పైననే పూర్తిగా ఆధారపడి కారణమా అతడు భగవంతునితే నిశ్చయముగా రక్షింపబడును. దీనినే గూర్చి భక్త ప్రహ్లాదుడు ఇట్లు పలికెను. భాగవతము 7.9.43. నైవో ద్విజో పరదృత్యయే వైతారణ్య స్వధ్వీర్యాగాయన మృహత మహామృతమగ్నశ్చిత్త. భక్తుడు సదా భగవత్ సేవయనుడి దివ్యానంద సాగరమున మునిగి ఇండును కనుక ఈ భౌతిక జగత్తమునందలి ఎట్టి విపరీత పరిస్థితికైనా అతడు భయపడడు. కౌంతేయ ప్రజా కౌంతేయ ప్రతి జానీహి నమే భక్త ప్రణశ్యతి. ఓ అర్జున, నా భక్తులైన నడును నశింపరని లోకమునకు నీవు ప్రకటింపుము అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.31 కూడా
వాగ్దానము చేసెను. భక్తుల రక్షణార్థము కృష్ణుడు చక్రము సుదర్శన చక్రము ఎల్లప్పుడూ సిద్ధమై ఉండును. ఆ చక్రము భక్తులకు అతి భీకరమైనది, ప్రత్యనేక భయావహం. అందువలన అంబరీషుడు పూర్తిగా భక్తి యోగమును నెలకొని ఉన్నప్పటికీ అతని రాజ్యము సమస్త విపత్తులకు దూరమై ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఒక ప్రపంచ చక్రవర్తి, భూమండలాన్ని మొత్తం పాలించేటువంటి ఒక వ్యక్తి భక్తి యోగంలో ఉన్నారనుకోండి, అలా భక్తి యోగంలో ఉన్నప్పుడు ప్రపంచాన్ని మొత్తం కూడా ఎలా రక్షించాలి? శత్రువులు ఏ విధ శత్రువుల నుంచి ఏ విధంగా, అంటే ఇప్పుడు ఏదో వేరే ఒక రాజు వచ్చేసి అంబరీషుడి మీద దాడి చేసేసి నువ్వు కాదు ప్రపంచ చక్రవర్తివి నేను అని చెప్పే అవకాశం ఉండొచ్చు. మరి ఇలాంటి ఎప్పుడూ భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి యుద్ధాలు ఎప్పుడు చేస్తాడు, యుద్ధం ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తాడు, ఇవన్నీ చేయడం కష్టం. అందుకనే భగవంతుడే అలాంటి వాళ్ళని రక్షిస్తారు. అందుకనే అంబరీషుడు ప్రపంచం మొత్తాన్ని పాలించిన ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా అంబరీషుడు యొక్క మాట వినేలా ఉన్నారు. అంటే అంబరీషుడు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజులు కూడా, అందరు రాజులు కూడా పాటించాలి. అంత గొప్ప చక్రవర్తి. ఇప్పుడైతే మనం రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలనే ప్రజలు పాటించరు, అలాంటిది ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాలని రాష్ట్ర ముఖ్యమంత్రులు పాటించరు. అలాంటి ప్రస్తుత లోకంలో ఈ ప్రస్తుతం అలా ఉంది, కానీ అప్పుడు ప్రపంచంలో ఉన్న రాజులందరూ పాటించేవాళ్ళు ఒక్క అంబరీషుడు చెప్పినటువంటి మాటలు. అంత గొప్పగా పాలన చేయగలిగాడు అని అంటే ఎందుకు అంబరీషుడికి భయపడాలి? అంబరీషుడు భక్తుడు, ఆయుధం పట్టుకోడు, ఎవరిని చంపాలని ముందుకు రాడు. అయినా కానీ అంబరీషుడికి ఎందుకు భయపడి అంబరీషుడు మాట వింటారు? ఎందుకంటే ఎప్పుడైతే మనం భక్తి యోగంలో ఉంటామో మన రక్షణ బాధ్యత కృష్ణుడు తీసుకుంటారు, మన బాధ్యతలు కూడా కృష్ణుడు తీసుకుంటారు. ఇప్పుడు ఏదైతే అంబరీషుడు ఈ రాజ్యం మొత్తాన్ని రక్షించాలో, శత్రువుల నుంచి కాపాడుకోవాలో, ఆత్మరక్షణ చేసుకోవాలో, అవన్నీ కూడా భగవంతుడి బాధ్యత తీసేసుకున్నారు. అంబరీషుడికి ఇంకా తన ఆత్మరక్షణ గురించి చేసుకోవాల్సినటువంటి ప్రయత్నాలు ఏమీ అవసరం లేదు. సో భగవంతుడే బాధ్యత తీసేసుకున్నారు. ఏ విధంగా? తనకి స్వయంగా భగవంతుడు సుదర్శన చక్రాన్ని ఇచ్చేశారు. సుదర్శన చక్రం ఉన్నదే భగవంతుడికి ఎందుకు? భక్తుల్ని రక్షించటం కోసం. అలాంటి భక్తులను రక్షించడం కోసం సుదర్శన చక్రం ఉంది కాబట్టి శుద్ధ భక్తులైనటువంటి అంబరీషుడిని రక్షించడం కోసం కూడా సుదర్శన చక్రం ఉపయోగపడాలి కదా. అందుకనే సో అంబరీషుడికి సుదర్శన చక్రం అండగా, రక్షగా ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ 29వ శ్లోకం బిల్లవాణి మాత. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ. హరిరాధయిషు కృష్ణం మహిష్యాతుల్యశీలయా. హరిరాధయిషు కృష్ణం మహిష్యా తులస్ తుల్యశీలయా. యుక్త సంవత్సరం వీరో దధార ద్వాదశీ వ్రతం. యుక్త సంవత్సరం వీరో దధార ద్వాదశీ వ్రతం. శ్రీకృష్ణుని అర్పించుటకు అంబరీషుడు తనతో సమానముగా యోగ్యురాలు అగు రాణితో కూడి సంవత్సర కాలము ఏకాదశి ద్వాదశి వ్రతమును ఆచరించను. ప్రభుపాదుల వారి భాష్యము. ఏకాదశి వ్రతమును, ఏకాదశి వ్రతమును, ద్వాదశి వ్రతమును ఆచరించుట అనగా శ్రీకృష్ణ భగవాను ప్రసన్నము చేయుట అని భావము. కృష్ణ భక్తి భావన యందు పురోగమింపు కోరు వారు ఏకాదశి వ్రతమును నియమముగా ఆచరింపవలను. అంబరీషుని భార్య కూడా అతనితో సమానముగా యోగ్యురాలు. కనుకనే గృహ కలాపములలో నెలకొనుట అంబరీషునికి సాధ్యపడెను. ఈ సందర్భమునందు తుల్యశిలయ అను పదము ప్రధానమైనది. భార్య కూడా భర్తతో సమానముగా యోగ్యురాలు కానిచో గృహ కలాపములు అతి కష్టతరము కాగలవు. అటువంటి పరిస్థితిలో ఉన్నవాడు వెంటనే కుటుంబ జీవనమును విడిచిపెట్టి వానప్రస్థుడు లేదా సన్యాసి కావలనని చాణిక్య పండితుడు ఉపదేశించను. మాతా యస్య గృహే నాస్తి భార్యా చాప్రియావాదిని అరణ్యం తేన గంతవ్యం యథారణ్య తథా గృహం. గృహమునందలి తల్లి కాని అనుకూలవతి అయిన భార్య కాని లేనివాడు వెంటనే అరణ్యములకు పోవలెను. మానవ జన్మము ఆధ్యాత్మికోన్నతికే ఉపదేశింపబడినదని కావున ఆ యత్నములో భార్య సహకారము తప్పసరి అయినది. లేనిచో గృహస్థ జీవనము యొక్క అవసరము లేదు. హరే కృష్ణ.
సో అంబరీషుడు ఒక సంవత్సర కాలం పాటు ఏకాదశి ద్వాదశి వ్రతాన్ని చేయడం అనేటువంటిది చేశారట. ఒక కృష్ణ భక్తుడు ఇలానే చేస్తారు, ప్రతి ఏకాదశికి వ్రతం చేస్తాడు, ద్వాదశి రోజు పారాయణం చేస్తాడు. అంటే ఈ విధంగా భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా కర్మలు చేస్తారు. అయితే అంబరీషుడు వానప్రస్థం తీసుకోలేదు. ఎందుకు అంబరీషుడు వానప్రస్థం తీసుకోలేదు? వానప్రస్థం ఎవరు తీసుకుంటారంటే, భర్త గనక భక్తుడయ్యుండి భార్య భక్తురాలు కాకపోతే అలాంటి భర్త ఇల్లు వదిలేసి వానప్రస్థం తీసుకోవాలి. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరూ కూడా భక్తులే అనుకోండి, ఇక వానప్రస్థం తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు. యాక్చువల్గా ఏమవుతుందంటే, ఇంట్లో భార్య సహకరించకపోతే భక్తి చేయడం కష్టమవుతుంది, లేదంటే ఇంట్లో భర్త సహకరించకపోతే భార్యకు కూడా భక్తి చేయడం అనేటువంటిది కష్టమవుతుంది, ఆధ్యాత్మికంగా ఉండడం అనేటువంటిది కష్టమవుతుంది. కానీ జీవిత లక్ష్యం చివరి క్షణాల వరకు కూడా భౌతికంగా ఉండటం కోసం కాదు. ఇక చివరికి 50 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఒకవేళ ఆధ్యాత్మికంగా ఉండలేదనుకోండి, ఇంకా జీవితం వ్యర్థమైపోతుంది, మానవ జన్మ వృధా అయిపోతుంది. అలా మానవ జన్మ వృధా అయిపోయే పరిస్థితి కనుక ఏర్పడినప్పుడు ఏం చేయాలి? భర్త ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు భార్య సహకరించట్లేదు అనుకోండి, లేదంటే భార్య ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు భర్త సహకరించట్లేదు అనుకోండి, ఎంతకాలం అయినా అలానే పడి ఉండాలా? ఏం చేయాలి? అలాంటి వాళ్ళు వానప్రస్థం తీసుకోవచ్చు. వానప్రస్థం తీసుకున్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారు అంటే ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ అంబరీషుడు ఎందుకు వానప్రస్థం తీసుకోలేదు అంటే, అంబరీషుడు భార్య కూడా భక్తురాలు. అందుకనే ఇక్కడ మనకి ప్రత్యేకించి ఈ శ్లోకంలో అంబరీషుడితో పాటు అంబరీషుడు భార్య కూడా ఏకాదశి వ్రతం చేసింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి అంబరీషుడు ఇంట్లో ఉన్నా ఆధ్యాత్మికంగానే ఉంటాడు, ఇల్లు వదిలినా ఆధ్యాత్మికంగానే ఉంటాడు. అలాంటి వ్యక్తి ఇల్లు వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు. అందుకనే అంబరీషుడు ఇక్కడ గృహకలాపాలని చాలా ఈజీగా, గృహకలాపాలు ఏవి కూడా ఆయనకి అడ్డం కాలేదు భక్తి చేయడం కోసం. సో ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయం మనకి తెలియచేశారు. ఇక ఈ ఏకాదశి వ్రతం చేసేటప్పుడు ఆయన దుర్వాసం ముందు రావడం అనేటువంటి జరుగుతుంది, అదంతా కూడా మనం తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజుకి ఇక్కడ కాపుదాం. వంచకల్పతరుగ్యస్య కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో.